ఫైనల్గా సంక్షేమం అనేది ప్రతిపక్షాల గెలుపు దేమాను నిరాశపరిచే అవకాశం ఉంటుందా? అదొక పాయింట్. ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు పరీక్షలు జగన్మోహన్ రెడ్డి గారు గనక పాస్ అయితే ఇంకా తిరగలేదని అనుకోవచ్చు. తిరుగు ఉండకపోవడం ఉండదు, ఎందుకంటే ఇది ఈ ఇయర్కి, మళ్ళీ ఇంకా రెండేళ్ళు ఉంటుంది కాబట్టి 2021 వరకు నడిచిపోతుంది. ఇప్పుడు గనక ఇంతకు చెప్పినట్టు భారీ విజయం సాధిస్తే ఇక సగర్వంగా పనిచేసుకుని వెళ్ళిపోవచ్చు, పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. అత్యవసరతో పాస్ అయితే కనుక దినదినకన్నా 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉంటుంది. ఇక వ్యతిరేకత ప్రారంభమైనట్టు దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది పెద్ద సవాల్. అదే కనుక ఓటమి వైపుకి వెళ్ళిందంటే కనుక మళ్ళీ పుంజుకోవడం కష్టం. అది అది దాని దగ్గర ఉన్నది. సంక్షేమం పరంగా వచ్చేటప్పటికి కొత్తగా అంటే ఒక ఆల్రెడీ ఒక ముద్ర పడిపోయింది సంక్షేమం అనేటువంటిది. కొత్తగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవైతే ఇస్తానంటారో అవి కరెక్ట్గా టైంలీ అందుకోవడం, అది తెలుగుదేశం పార్టీ దాన్ని తప్పుపట్టి దాన్ని క్యాష్ చేసుకోగలిగే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఆ సంక్షేమ పథకం అనేది జనంలోకి వెళ్తుంది, జన్మభూమి కమిటీలు కాదు ఇక్కడ ఇస్తుంది వాలంటీర్లు, అక్కడ మ్యాక్సిమం పబ్లిక్ రీచ్ అవుతుంది. ఏమన్నా 1.5 తేడా ఉండొచ్చు, 1% 2% ఉంటే ఎక్కడైనా పొరపాట్లు ఉండొచ్చునేమో, కానీ 98% రీచ్ అవుతుంది. దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు వీళ్ళు, అది ఆ కాన్సెప్ట్తో వీళ్ళు ఆ విషయంలో జగన్ని కాదు అని క్రాస్ చేయగలిగిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు అదే ఒక పెద్ద దెబ్బ, సంక్షేమమే ఒక అతిపెద్ద దెబ్బ కొట్టబోతుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక సంక్షేమాలే కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాలతో అదే గెలవాలి కదా. రూపాయికి కిలో బియ్యం ఇచ్చినా మొన్న, లేకపోతే గ్యాస్కు సబ్సిడీలు ఇచ్చినా, ఇట్లాంటి మరి ఎట్లా బీజేపీ గెలిచింది దేశవ్యాప్తంగా? కాబట్టి సంక్షేమం అనేటువంటిది వన్ ఆఫ్ ద వెపన్, ఓన్లీ వెపన్ కాదు. కాబట్టి సంక్షేమం పరంగా అధికార పక్షానికి ఎంతైతే బెనిఫిట్ ఉందో దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టడంలో ప్రతిపక్షం సక్సెస్ కావాలి, వేగ్ ఎలిగేషన్స్ కాకుండా. ఇంకోటి ఏంటంటే కొత్త సెక్షన్ ఆఫ్ ఓటర్ మీద కాన్సన్ట్రేషన్ కావాలి ప్రతిపక్షాలకైనా అధికార పక్షానికి. ఇప్పుడు లేబర్ ఓట్ వచ్చేటప్పటికి సంక్షేమం బేసిస్ మీద వస్తుంది, వేరే వాట్ అబౌట్ మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ని వదిలేస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ అనే దాన్ని ఎవడు పట్టుకుంటే ఆడే మోనార్కు.